ప్రస్తుతం మనం జనగామ నియోజకవర్గంలోని తరగోపుల మండలంలో ఉన్నాము. ఇక్కడ ఒక గ్రామంలో ఉన్నాము, నరసాపూర్ గ్రామంలో. ఇక్కడ కొంతమంది రైతులను ఎట్లా ఉంది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎట్లా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న ఏం పేరు? అమ్మ నా పేరు బెల్లం రమేష్. ఏం చేస్తారన్నా మీరు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం ఎట్లా ఉందని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయ పరిస్థితులు మెరుగుపడ్డాయా, ఎట్లా ఉంది పరిస్థితి? వ్యవసాయ పరిస్థితులు ఏం మెరుగుపడలే. ఇప్పుడు దళిత బంద్ అన్నాడు, దళిత బంద్ అన్నాడు, అన్ని బంధువులు తీసేసిండు. మనకు ఇదివరకు అన్ని సబ్సిడీలు ఉండే, ఏది ఎడ్ల బండ్లు కానీ ప్రతిదీ కానీ సబ్సిడీలు అన్ని ఎత్తేసాడు. పనిముట్ల మీద అన్ని సబ్సిడీలు ఎత్తేసాడు. మొత్తం ఎత్తేసి ఏం మనకు ఒక రైతు బంధాన్ని పెట్టాడు, అది ఉన్నోనికి పెట్టాడు. దాంట్లో మనకి ఏం రైతులకు ఏం లాభం లేదు, ఏం ఫాయిదా లేదు. దానివల్ల ఇప్పుడు మీకు ఏంటంటే రుణమాఫీ లాంటివి జరిగినాయన్న? ఇప్పుడు వచ్చిన తర్వాత 100,000 రూపాయలు రుణమాఫీ ఏకకాలం చేస్తుంది అని చెప్పి జరిగినాయి. జరగలేదు రుణమాఫీ అని. ఇప్పుడు 4-5 సంవత్సరాలు మభ్య పెట్టాడు. ఆ రుణమాఫీ చేస్తాను ఒక్కొక్కరు బ్యాంకులలో అట్లే పెట్టిన సరుకు 1,45,000 అయినాయి. మితి 4-5 లక్షలైనాయి. ఆ రుణమాఫీ ఏం చేసిండో ఆ దానికి అయిపోయినాయి. ఎవరికే ఒక రూపాయి కూడా ఫైదా కాలేదు ఆ రుణమాఫీ. మీ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇట్లా ఏమైనా వచ్చినా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఒక రీసెంట్ ఇది కూడా లేదు. దళిత బంధు కూడా ఇంతవరకు మా గ్రామంలో ఒకటి కూడా ఊసేయలేదు. ఒకటి కూడా రాలేదు. ఒకటి కూడా ఊసేయలేదు. దానివల్ల మనకు టీఆర్ఎస్ ఏం చేస్తుందో కూడా మనకు తెలియదు. ఎట్లా చెప్తారు మరి కేసీఆర్ గారి పాలన గురించి, 10 సంవత్సరాల పాలన గురించి? అంటే తెలంగాణ అభివృద్ధిలో చూసుకోపోతుంది, తెలంగాణ ముందంజలో ఉందని చెప్పి వాళ్ళు అంటారు. మరి మీరేమంటారు దానికి? అభివృద్ధి ఏమీ లేదు, మనకు కనబడుతూనే ఉన్నది, అందరికీ చూస్తూనే ఉన్నాం. ఆడ 1,000 కోట్ల అప్పులు చేసి పెట్టిండు అనేది మనకు తెలుస్తుంది. దాని గురించి అభివృద్ధి అంటుండు కానీ అభివృద్ధి ఏడ చేస్తున్నా అనేది మనకు ఏం కనబడుతుంది. ఇక్కడ మన గ్రామాలలో మాత్రం ఏమున్నా ఇప్పుడు గ్రామ పంచాయతీలకు పోతే ఒక కేంద్ర నిధులు వస్తున్నాయి అనేది సర్పంచులు చెప్తారు. కానీ మరి మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఏవైతే ఇప్పుడు రోడ్లు కానీ ప్రతిదీ కానీ కేంద్ర నిధులతో ఇప్పుడు మనకు గ్రామాలలో పనులు జరుగుతున్నాయి. ఇక పైన మరి కేసీఆర్ ఏమి ఇస్తున్నా అనేది మనకు తెలియదు. దాని ఇప్పుడు సర్పంచులు నడితే మాత్రం కేంద్ర నిధులతో ఇప్పుడు గ్రామ పంచాయతీలు నడుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు సిలిండర్ 400కి ఇస్తాము, సన్న బియ్యం ఇస్తాం, ప్రతి మహిళకు 3,000 ఇస్తాము అంటే దాని గురించి మీరు ఏం చెప్తారు మరి? అవన్నీ వెట్టి మాటలే. ఇవరకు గట్లే మాట్లాడాడు అన్ని, ఇదివరకు దళిత ముఖ్యమంత్రి ఇవన్నీ ఏం మాట్లాడాడు అదే ప్రకారంగా ఇవే మాటలు. సిలిండర్ అనేది కూడా ఇదివరకు ఏమో కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న ఆధారపడి సిలిండర్ వాళ్ళ చేతులు ఉన్నదని చెప్పాడు. ఇప్పుడు ఈ 400 కట్టాడు కానీ మరి వీళ్ళ చేతులకు ఎట్లా వస్తుందో మనకు తెలియదు. అదంతా జూటా మాట అనేది మనకు అర్థమవుతుంది. ఎట్లా చెప్తారు మరి కేసీఆర్ గారు మళ్ళీ 3వ సారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంట? అవకాశాలు అసలు మాకైతే రావద్దు అనే భావన మీద ప్రజలంతున్నారు. ఇదివరకు మరి ఇంతవరకు చేసింది చాలు అన్న ఇబ్బంది వినే ఉన్నారు జనాలు. కేసీఆర్ మీద చాలా విరక్తి పుట్టింది. జనగామ నియోజకవర్గంలో అభివృద్ధి ఎట్లా ఉందన్న మరి? ఇక్కడ జనగామ నియోజకవర్గంలో 5 పైసలు అభివృద్ధి లేదు. ఇదివరకు ముత్తిరెడ్డి అని ఉండే ఎమ్మెల్యే, ఆయన చేసిన పని భూమి కుంభకోణాలు తప్ప, ఆయన భూములు కబ్జా చేసుడు తప్ప ఇంకో పని చేసిపోలే ఆయన. ఆయన ఇప్పుడు వాళ్ళే కేసీఆరే వీడు దొంగ అని చెప్పి ఇంకో దొంగను పట్టుకొచ్చి పెట్టినట్టు పెట్టాడు. దాని విషయంలో ఇప్పుడు ఇంతవరకు ఒక అభివృద్ధి కూడా మేము ప్రజల్లో వసుకోలేదు. ఎట్లా ఉంది మరి ఇదివరకు ఇక్కడ కాంగ్రెస్కు అధికారం ఉంది, ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చేశారు పొన్నలక్ష్మి గారు, తర్వాత ఇప్పుడు ముత్తిరెడ్డి గారు కూడా చేశారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇక అంటారు ఇప్పుడు పల్ల రాజశేఖరరెడ్డి అంటారు, ప్రతాప్ రెడ్డి అంటారు, కానీ అయినా జనాలలో వీళ్ళందరి మీద విరక్తి పుట్టింది. ప్రతాప్ రెడ్డి ఇప్పటికీ 4 పార్టీలు మారిండు, ఆయన విషయంలో కూడా జనాలకు నమ్మకం లేదు. ఇక పల్ల రాజశేఖరరెడ్డి అంటే ఇక అది మనకు మొత్తమే విశ్వాసం కోల్పోయారు జనాలు. ఏమన్నా ఇప్పుడు దశమరెడ్డి అన్న వస్తుండు బీజేపీ అంటే కొద్దిగా నమ్మకం అనేది మన జనాలలో ఉంటుంది. ఎందుకు మరి ఇప్పుడు బీజేపీ ఎందుకు నమ్మకం వస్తుంది జనాల్లో? బీజేపీ అంటే పైన మోడీ గారు ఇంతవరకు ఆయన ఏ పని చేసినా ఇంతవరకు 20 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాడు. ఎక్కడ ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఒక సెంటు మందం కూడా అవినీతి కుంభకోణం లేదు, అవినీతి ఆరోపణ లేకుండా ఉన్నది కాబట్టి ఆ నమ్మకం మాకున్నది. జనగామలో ఇప్పుడు ఎవరు గెలిచే పరిస్థితి ఉందంటారు మామూలుగా? మామూలుగా మనకు తెలిసి జనాలల్లో ఇప్పుడైతే గ్రౌండ్ లెవెల్ చూసుకుంటే బీజేపీ వస్తుంది అనేది ఆలోచన ఉంది మాకు.